నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను భవాని. ఇక ఏపీలో చూసుకుంటే గనక బిల్లుల మూత మోగుతోంది. గుత్తేదారులు తమ ఆందోళన ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో తెలియక చివరికి ఇక న్యాయస్థానం మెట్లు ఎక్కుతున్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో కూడా తమకు ఇలాంటి అస్వస్థత, అదే విధంగా ఇలాంటి పరిస్థితి దాపురించలేదని, జగన్ ప్రభుత్వంలో మాత్రం మాకు ఈ విధమైన పరిస్థితి దాపురించిందని గుత్తేదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే, బిల్లుల పరంగా చూసుకుంటే ఇప్పటికే ఆర్ఎన్బిలో 800 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. అదే విధంగా ఆరోగ్యశ్రీలో కూడా మరి 1000 కోట్లు కూడా పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మరి ఇవి అందరికీ కూడా ఒకే విధంగా వర్తిస్తున్నాయా అంటే కాదు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క సిఫారసు, అదే విధంగా పలుకుబడి ఉన్న కాంట్రాక్టర్ల, గుత్తేదారులకైతే తమ బిల్లులు పెండింగ్ లో లేకుండా ఎప్పటి చెల్లింపులు అప్పుడే కూడా మరి ప్రభుత్వం చెల్లిస్తున్న వైనం కనిపిస్తోంది. కానీ ఎవరైతే బడుగు కాంట్రాక్టర్లు, గుత్తేదారులు ఉన్నారో వారికి చెల్లించాలంటే మాత్రం ప్రభుత్వం మొండి చేయి చూపిస్తోంది. ఇక న్యాయస్థానం మెట్లు ఎక్కితే తప్ప తమ సమస్యకి పరిష్కారం లేదు అనుకున్నారో ఏమో, కానీ గుత్తేదారులందరూ కూడా మరి న్యాయస్థానానికి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు ఏఎస్ రావు గారు, టీడీపీ ఏపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి రావు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. అదే విధంగా గోపాల్ రెడ్డి గారు, వైసీపీ నేత. నమస్కారం గోపాల్ రెడ్డి గారు, డిబేట్ లో పాల్గొన్న వాళ్ళందరికీ నమస్కారం. పివి కృష్ణారావు గారు, రైట్ రావు గారు, మీరు చెప్పండి మరి ఏపీలో పరిస్థితి ఏంటి? గుత్తేదారుల ఆందోళన ఆవేదన ఎవరికి చెప్పుకోలేక మరి సతమతం అవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరి ఏపీ ప్రభుత్వం, మరి జగన్ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేస్తుంది అనుకోవాలి? జగన్ ప్రభుత్వం సైకో ప్రభుత్వంగా మారింది. జగన్ ప్రభుత్వం, జగన్ యొక్క అసమర్థత ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. కేవలం 1 లక్ష రూపాయల బిల్లు కూడా వసూలు చేసుకోవాలంటే న్యాయస్థానం యొక్క తలుపులు తట్టే అవకాశం అవసరం ఈ రోజు పడుతుంది గుత్తేదారులకు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్కరైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కాంట్రాక్టర్ కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి పనులు చేయడానికి ముందుకు వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు. ఎందుకంటే సొంతంగా ఈ యొక్క ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి డో నియోజకవర్గంలోనే లక్షలాది కోట్ల బిల్లులు బకాయిలు ఉన్నాయి. ఇంకా వేరేదైతే దేవుడరుగా కేవలం 20 నుంచి 10-20 లక్షల బిల్లులు కూడా చెల్లించాలంటే వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ధిక్కరణ అయిన తర్వాత, కోర్టు ధిక్కరణ నోటీసు వచ్చిన తర్వాత, అప్పుడు కోర్టు ముటకాలు వేసిన తర్వాత అప్పుడు అధికారులు స్పందించి బిల్లులు చెల్లిస్తున్నారు. అంటే 1 లక్ష రూపాయల బిల్లు కూడా ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాలంటే కోర్టును ఆశ్రయించే పరిస్థితి, అంత దుస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది ఈ రోజు. ఓకే అండి రావు గారు, అదే విధంగా చూసుకుంటే గనక మరి ఎందుకైతే గుత్తేదారుల ఆవేదన ఏంటంటే మరి అందరికీ ఈ విధంగా చేయటం లేదే, ప్రభుత్వం యొక్క సిఫారసులు, అదే విధంగా పలుకుబడి ఉన్న వాళ్ళకు మాత్రం చెల్లింపులు యథావిధిగా కొనసాగుతున్నాయి, మరి మా పైన ఎందుకు ఈ విధంగా పక్షపాత వైఖరి చూపిస్తోంది అంటూ కూడా మరి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రభుత్వంలో సంబంధించినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ఉంటే వాళ్ళ సిఫార్సులు చేసుకుని వాళ్ళ కమిషన్లు వస్తాయి కాబట్టి వాళ్ళ కమిషన్ల కొరకు వాళ్ళ అనుకూలంగా ఉన్న వైఎస్ఆర్సిపి కాంట్రాక్టర్లకి బిల్లు చెల్లిస్తున్నారు. స్వచ్ఛందంగా ఒక వ్యాపార ధోరణితో వీళ్ళు కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ గా పాల్గొని ఒక న్యాయబద్ధమైనటువంటి వ్యాపారం చేసుకుంటూ ఈ పనులు పూర్తి చేసిన వాళ్ళకు మాత్రము దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది, ఒక పైసా కూడా చెల్లించట్లేదు. దానికి వాళ్ళు విసిగి చెంది ఈ రోజు కాంట్రాక్టర్లు గుత్తేదారులందరూ కూడా కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. బహుశా ఇలాంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో జరగలేదు బహుశా ఇంతకు ముందు కూడా, గత చరిత్రలో కూడా. గోపాల్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు నా వాయిస్ వినిపిస్తుందా అండి? మీ ఆడియో మ్యూట్ లో ఉందండి, అన్మ్యూట్ చేసుకోండి గోపాల్ రెడ్డి గారు. హలో, శివపార్వతి గారు. ఎస్, పివి కృష్ణారావు గారు ఉన్నారండి? కృష్ణారావు గారు, ఎస్ నా వాయిస్ వినిపిస్తోందండి. కృష్ణారావు గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉందండి, అన్మ్యూట్ చేసుకోండి.
హలో, నా వాయిస్ వినిపిస్తుందా? గోపాల్రెడ్డి గారు, ఎస్, అదే విధంగా చూసుకుంటే మరి ఏఎస్ రావు గారు ఇక మరి గత ప్రభుత్వంలో కంటే కూడా మరి ఆ జగన్ ప్రభుత్వంలోనే కూడా మరి వెసులుబాటు కానివ్వండి లేదంటే అభివృద్ధి కానివ్వండి జరిగింది అంటూ, అదే విధంగా మరి బడుగు బలహీన వర్గాలు కూడా బాగుపడ్డాయి అంటూ కూడా మరి చెప్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎవరు చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి తోటి లబ్ధి చెందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టులు తీసుకొని జగన్మోహన్ రెడ్డికి ఒత్తాస పలుకుంటూ జగన్ రెడ్డి యొక్క పార్టీ చేసినటువంటి అక్రమాల్లో పాలు పంచుకున్న వాళ్ళు చెప్తారు. ఈ రోజు ఏ గుడిలో పోయినా అక్రమాలు, గుడిని కూడా వదిలిపెట్టలేదు, గుడిని మస్జిద్ను ఆఖరికి శ్మశాన వాటికలు కూడా వదిలేని పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ రోజు వైకాపా ప్రభుత్వం పరకాష్టకు వచ్చేసింది. ఈ రోజు మొత్తం రావణ రాష్ట్రం నడుస్తుంది. అక్కడ కాంట్రాక్టర్లో బిల్లులు చెల్లించే స్తోమత లేని ఏ ముఖం పెట్టుకుని పథకాలు సాధిస్తాడు? ఏ ముఖం పెట్టుకుని పథకాలు ఇస్తాడు? నీకు స్తోమత లేనప్పుడు ఏ విధంగా పథకాలు కొనసాగిస్తావు? జగన్మోహన్ రెడ్డి ఇస్ అన్ఫిట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి తేలిపోయింది. ఈ రోజు ప్రజల్లో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తావా అని చెప్పేసి చూస్తున్నారు. కాంట్రాక్టర్స్ కానివ్వండి, మామూలుగా రోడ్డు మీద పని చేసుకుంటే వాళ్ళు కాదు. నేను ఆంధ్రప్రదేశ్ లో పోయి వచ్చాను, నిన్న వచ్చిన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాను. దాదాపు 100 మందిని అడగడం జరిగింది, ఎలా ఉంది పరిపాలన అంటే తిట్టని తిట్లు. నేను ఈ రోజు మీడియాలో ఆ మాటలు తిట్టలే మాటలు చెప్పలేకపోయే పరిస్థితులు. అలాంటి బండబూతులు తిట్టున్నారు ముఖ్యమంత్రి. ఎస్, అదే విధంగా ఏఎస్ రావు గారు మరి అదే విధంగా చూసుకుంటే మరి ప్రస్తుతానికి ఈ ఘటనలన్నీ చూసుకుంటే గనక మరి ఏపీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవాలి? ఏపీ యొక్క ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దివాళా తీసింది. మొత్తం దొంగల బాట ఇంటి లాగా మారింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకోవాలంటే ఒక అనుభవం కలిగినటువంటి నాయకుడు రావాలా? అతి త్వరలోనే ప్రజలు కూడా ఎదురుస్తున్నారు. ఎన్నికలు రాగానే చంద్రబాబు నాయుడు గారికి పద్దాలు చెప్తే మా రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుంది చెప్పేసి ఒక 1000 కళ్ళతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ సైకో ప్రభుత్వం ఎప్పుడు పోతారని చెప్పేసి ఆలోచిస్తున్నారు ప్రభుత్వం ప్రజలందరూ కూడా. ఓకే, రైట్. గోపాల్రెడ్డి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. గోపాల్రెడ్డి గారు, ఆడియో, నా వాయిస్ మీకు వినిపిస్తోందా? కృష్ణారావు గారు, నమస్కారం అండి. చెప్పండి. కృష్ణారావు గారు, వినిపిస్తుందండి? మాట్లాడబడుతున్నాయండి. ఎస్, వినిపిస్తోందండి. నమస్కారం అండి కృష్ణారావు గారు. వినిపిస్తోంది, చెప్పండి. కృష్ణారావు గారు, ఇప్పటిదాకా మరి జరిగిందంతా విన్నారా? ఎస్, ఏపీలో మరి ఏ విధంగా ఉంది ఆర్థిక పరిస్థితి? మరి గుత్తేదారులు అయితే గనక తమ ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మరి సంవత్సరాలు నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు తమ బకాయిలు చెల్లించడం లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? కృష్ణారావు గారు, గోపాల్రెడ్డి గారు, నమస్కారం అండి. గోపాల్రెడ్డి గారు, మేడం గారు, రాష్ట్ర ప్రభుత్వం కేవలం బటన్ నొక్కుడు పథకాలకు ప్రిఫరెన్స్ ఇస్తుంది తప్ప ఈ యొక్క కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు అప్పులు చేసి మరి పనులు చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి కూడా గత 4 సంవత్సరాల నుండి కృష్ణారావు గారు, మీ వాయిస్ కరెక్ట్ గా లేదండి. కృష్ణారావు గారు, మీ వాయిస్ కరెక్ట్ గా లేదండి. సిగ్నల్ ఉన్న దగ్గర కూర్చోండి కృష్ణారావు గారు. ఎస్, గోపాల్రెడ్డి గారు, ఎస్, ఇక మొత్తంగా చూసుకుంటే ఏపీలో మాత్రం ఆర్థిక పరిస్థితి మొత్తంగా కూడా దివాలా తీసిన సంగతి అయితే కనిపిస్తోంది అంటూ కూడా మరి వ్యక్తపరచడం జరుగుతోంది. మరి ఈ విధంగా చూసుకుంటే మరి బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అదే విధంగా మరి ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వల్ల సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఏపీలో నెలకొంది. అదే విధంగా మరి ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి దుస్థితి దాపురించలేదని, జగన్ ప్రభుత్వంలో మాత్రం
సామాన్య ప్రజలకు సైతం అదే విధంగా పేద బడుగు బలహీన వర్గాలకు కూడా ఎలాంటి పరిస్థితి అంటే మరి ఇంతకు ముందు గతంలో ఏ ప్రభుత్వాల హయాంలో కూడా చూడని పరిస్థితులు అయితే ఇప్పుడు ప్రజలైతే ఎదుర్కొంటున్నట్లుగా కూడా మరి వ్యక్తపరచడం జరుగుతోంది. గోపాల్ రెడ్డి గారు వినిపిస్తుందా అండి? కృష్ణారావు గారు కృష్ణారావు గారు ఎస్ వినిపిస్తుందండి? అవునండి, మీరు సిగ్నల్ ఉన్న దగ్గర కూర్చోండి కృష్ణారావు గారు, మీ వాయిస్ అసలు వినిపించడం లేదండి. ఐ థింక్ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే, ఏఎస్ రావు గారు, అదే విధంగా చూసుకుంటే మరి ఎవరైతే చిన్న చిన్న గుత్తేదారులు ఉన్నారో వారికి 20 నుంచి 30 లక్షల మధ్య ఉన్న చెల్లించాల్సిన గుత్తేదారులు ఉన్నారో కనీసం వారికి కూడా చెల్లింపులు జరగటం లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? సరే, పెద్ద అమౌంట్ ఉంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు, తర్వాత చెల్లిస్తారు అనుకోవచ్చు, కానీ 20 నుంచి 30 లక్షల మధ్య ఉన్న వాళ్ళకు కూడా ఈ విధంగా ఆలస్యం చేస్తే దీన్ని ఏ విధంగా చూడాలంటారు? రావు గారు వినిపిస్తుంది మేడం గారు? ఓకే అండి, శివపార్వతి గారు నమస్కారం అండి. హలో, నమస్కారం అండి శివపార్వతి గారు. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి శివపార్వతి గారు, మరి ఏపీలో ఈ దుస్థితి ఏంటి? ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, గుత్తేదారులు తమ బకాయిలు చెల్లించడం లేదని, మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒక గుత్తేదారులనే కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రజల్ని పీడిస్తున్న మాట వాస్తవం. ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, మహిళలు, అంగన్వాడీ టీచర్లు, ఆర్టీసీ ఉద్యోగులు, నర్సులు, గవర్నమెంట్ నర్సులు, ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు ఇబ్బంది గురవుతున్నారు. దానిలో భాగంగా కాంట్రాక్టర్లు కూడా మేమేమి వాళ్ళని కూడా వదిలిపెట్టమని చెప్పి వాళ్ళ చేత కూడా 100 కోట్ల రూపాయలు బిల్లు, అదే కాంట్రాక్ట్స్ చేయించుకొని అవన్నీ గత ప్రభుత్వం చేయించిన బిల్లుని పెండింగ్ పెట్టి, అలాగే ఇప్పుడు వచ్చినా కూడా ఇప్పుడు వేసిన టెండర్స్ లో బిల్స్ ను కూడా క్లియర్ చేయకుండా ఇబ్బందులు పాలు చేస్తున్న మాట వాస్తవం. వాళ్ళు ఎంతో మంది లక్షల్లో మరి కోర్టును ఆశ్రయించారు బిల్లులు రావాలని చెప్పి, కోర్టు కూడా ముట్టగాయలేసి వాళ్ళ చేత బిల్లులు కరెక్ట్ గా ప్రభుత్వం కట్టాల్సిందే అని చెప్పి కోర్టు ముట్టగాయలేస్తే మళ్ళీ ప్రభుత్వం స్పందిస్తుందని ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళకి కోర్టులు చెప్పినా కూడా పెడచెవిని పెట్టే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. 100 కోట్ల రూపాయల బకాయిలు అలాగే పెండింగ్ పెట్టి ఇప్పుడు ఇంకా 2-3 నెలల్లో గవర్నమెంట్ పోద్ది, తర్వాత దానికి బాధ్యత వహించాల్సింది నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మీదే ఆర్థిక భారం. అప్పుడు వరకు ఉండలేక అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకొని, పురుగు మందులు తాగి ఇలాగ ఆత్మహత్యలు చేసుకొని కాంట్రాక్టర్స్ ఎంతో మంది విగత జీవితంలో మిగిలిపోతున్న సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు, నేనేదో సంక్షేమం ఇచ్చా, అందరినీ నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా, నేను మీకు నచ్చితే ఓటేయండి అది ఇదని అడుగుతున్నారు, కానీ ప్రజలందరూ మాత్రం ఎవరికి ఎంత అన్యాయం చేశారు అనేది అన్ని వర్గాలలో అన్యాయానికి గురైన ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకు ఒక అవగాహన ఉంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ పేరు ఎప్పుడు వదిలించుకుందామా అని చూస్తా ఉన్నారు. ఓకే, సో మరి అదే విధంగా చూసుకుంటే ఇప్పటికి ప్రజలైతే మరి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏంటంటే, ఎవరికైతే మరి ప్రభుత్వం యొక్క అండదండలు ఉన్నాయో వారికి మాత్రమే బకాయిల చెల్లింపులు జరుగుతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విధంగా పక్షపాత వైఖరి ఏ విధంగా చూడాలి దీన్ని? పక్షపాత ధోరణి అండి ఫస్ట్ నుంచి. ప్రభుత్వ పథకాలు కూడా అంతే, వైసీపీ మద్దతుదారులకి, వైసీపీకి అనుకూలంగా ఉండే వాళ్ళకే ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. బిల్లులైనా ఏమైనా వాళ్ళకు అనుకూల వర్గానికి, అనుకూలమైన వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు. అందులో ఎటువంటి నిరాధారమైన మాటలు కాదు, అవి నిజాలు. అది గ్రౌండ్ లెవెల్లో జరిగే ఏ కాంట్రాక్టర్స్ కూడా అంతే. ఎవరైతే కమిషన్స్ వాళ్ళ స్థాయికి మించి కడుతున్నారో, అంటే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుంచి, వాలంటీర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి వచ్చే బిల్లుల నుంచి మాకు ఇంత పే చేస్తే మీ బిల్లు శాంక్షన్ చేపిస్తాము, మీకు డబ్బులు ఇప్పిస్తాము
అంటే వాళ్ళు సరే నష్టమైనా పర్వాలేదు, ముందు నేను వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం అని చెప్పి దానికి సిద్ధపడి అంగీకరించిన వాళ్ళ బిల్స్ సెటిల్ చేస్తున్నారు, దానికి అంగీకరించిన వాళ్ళ బిల్స్ అలాగే పెండింగ్ పెట్టి తిప్పుతున్నారు. ఈ రకంగా ఎక్కువ కాలం ఉండడం వల్ల ఆర్థిక భారం ఎక్కువైపోయి ఇంట్రెస్ట్ కట్టలేక చాలా దివాలు తీసే పరిస్థితుల్లో ఈ రోజు కాంట్రాక్టర్స్ ఉన్నారు. కాంట్రాక్టర్స్ వెనకంజ వేయడం వల్ల ఆర్ఎండ్బి సంస్థలో ఎట్లాంటి పనులైనా చేయడానికి ముందుకు రాని పరిస్థితి. ఈ రోజు ఫ్లైఓవర్ చేయాలన్నా రోడ్ చేయాలన్నా ఎవరు కాంట్రాక్ట్ ముందుకు రావట్లేదు అసలు ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఎలాగే ఇన్ని కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా అలాగే ఉంచేసి ఇబ్బందులు పాలు చేస్తా, ఇప్పుడు వాళ్లే ఆర్థికంగా దెబ్బతిని ఉన్న కాంట్రాక్టర్లందరూ ఆర్థికంగా దెబ్బతిని ఉన్నప్పుడు వాళ్ళకి ఇంక ఎలా ధైర్యం వస్తుంది, ప్రభుత్వం మీద ఎలా నమ్మకం వస్తుంది, వీళ్ళు డబ్బులు క్లియర్ గా ఇస్తారు సో మనం బయటకు వస్తాం దీని నుంచి అని మనం ఈ రోడ్ తెప్పించినా పర్వాలేదు ఏదో పావులానో పరకునో మనకు మిగిలింది గవర్నమెంట్ సెటిల్ చేస్తుంది మన డబ్బులు మనకి ఇస్తుంది సో మనకి పని ఉంటది 10 మందికి పని ఇచ్చిన వాళ్ళం అవుతాం అని చెప్పి వాళ్ళు ముందు కూడా సంపాదిస్తున్న పరిస్థితి. ఈ రోజు జేసీపీలు గారి అవన్నీ వాళ్ళు ఎంతో లోన్లు తీసుకొని అప్పులు చేసుకొని కొనుక్కొని ఆ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన కానీ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన సామాగ్రిని అప్పు ఇన్స్టాల్మెంట్స్ లో కొనుక్కొని ఆ ఇన్స్టాల్మెంట్ కట్టడానికి డబ్బులు లేక వాళ్ళు పెట్టే ప్రెజర్ భరించలేక ఇక్కడ గవర్నమెంట్ డబ్బులు ఇక చిన్న సన్న కాంట్రాక్టర్లు ఎంతో మంది నలిగిపోతున్న పరిస్థితి అండి. నమస్తే అండి, చెప్పండి మేడం. ఎస్ గోపాల్ రెడ్డి గారు, ఇక ఏపీలో అయితే మరి ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది అంటూ కూడా మరి అనడం జరుగుతోంది, మరి బకాయిల ఏంటి, అదే విధంగా మరి గుత్తేదారుల ఆందోళన ఏంటి, వారి ఆవేదన ఏంటి, మరి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తప్ప తమ సమస్యలకు పరిష్కారం దొరకట్లేదు అంటూ వారు వాపోతున్నారు, మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? మేడం ఇది ఈ రోజుల నుండి వచ్చిన మాకు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక దాని ఒక హక్కుగాను లేకపోతే వారసత్వంగా వచ్చిన అప్పులు గొప్పగా మా చేతికి మేము 2019 ఎలక్షన్ లో గవర్నమెంట్ కు వచ్చినప్పుడు అంత పరిస్థితి దాదాపు 60,000 కోట్లు బకాయిలు పెండింగ్ పెట్టి మా చేతికి గవర్నమెంట్ ఇచ్చింది. సాక్షాత్తు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పాడు, అయ్యా చేసే అప్పులని చేసేసాము, వైఎస్ఆర్సిపికి అప్పులు పుట్టకుండా ఉండేట్టుగా చేసాము, ఏ గవర్నమెంట్ ఎలా ముందుకు పోతుందో చూద్దాము, ఏ ఎక్కడికి పోయినా మీకు అప్పు గవర్నమెంట్ కి అనే విధంగా ఆయన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్టేట్మెంట్ ఇచ్చిన రోజులు ఉంటాయి. కాబట్టి ఈ గుత్తేదారులు ఎక్కడికి బాబు, ప్రభుత్వాలు ఎక్కడికి బాబు, పెండింగ్ జరుగుతూ ఉంటాయి. దాదాపు మాకు ఏంటంటే 62,000 కోట్ల అప్పుగా అంటే ఈ పెండింగ్ బిల్స్ పవర్ బిల్లింగ్స్ కానీ లేకపోతే చాలా ఫీజ్ రియంబర్స్మెంట్ బిల్స్ కానీ లేకపోతే అంటే రకరకాల పద్ధతుల్లో 62,000 కోట్ల అప్పు మన 2019 మాకు వారసత్వంగా వచ్చింది టీడీపీ గవర్నమెంట్ నుంచి. కాకపోతే మేము ఒక్కొక్కటి క్లియర్ చేసుకున్న మా దురదృష్టం ఏంటంటే కరెక్ట్ గా 2000 ఎలక్షన్స్ వస్తేనే 2 సంవత్సరాలు పూర్తిగా మనం ప్రజలను ప్రాణాలు రక్షించుకునే దానికి మామూలుగా కరోనా వల్ల 2 సంవత్సరాలు పూర్తిగా టైము కేటాయించలేకపోయినాం. మానవ వనరులను రక్షించుకోవాలి, వాళ్ళ ఆరోగ్యాలను రక్షించుకోవాలి, అదే పాటు మనం నిలబడాలి పక్క రాష్ట్రాల కన్నా ధీటుగా మనం రక్షించుకోవాలి అనే ఆ లెవెల్లో 2 ఏళ్ళు జరిగిపోయింది. మిగతా దాంట్లో సంక్షేమం దాంట్లో ఎక్కువ వెళ్తుంది మన గవర్నమెంట్ సంక్షేమం ఉంటుంది అటు అభివృద్ధి కార్యక్రమాలే లేదన్నప్పుడు ఈ బిడ్డింగ్ పెండింగ్ బిల్స్ అవసరమే ఉందండి. అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా వేయడం లేదు రోడ్లు అని వీళ్ళే టీడీపీ వాళ్ళు కానీ లేకపోతే జనసేన కార్మికులు కానీ సైనికులు కానీ అంటున్నారు జనసేన పార్టీ వాళ్ళు కూడా అభివృద్ధి అసలు లేదన్నప్పుడు పెండింగ్ బిల్స్ సచివాలయాలని ఆ ఫిష్ మార్ట్లని బుష్ మార్ట్లని వాటికి వీటికి ఏదో లేనిపోయి కవరింగ్లు ఇస్తా ఇచ్చారు కదా, శాంక్షన్ చేస్తా ఏ ఫ్లైఓవర్ లేపించాం అదే పిచ్చాం ఇదే పిచ్చాం. అవునండి అవును అవునండి. పథకాలు కూడా మేడం మేడం మీరు ఇంత ముందు గవర్నమెంట్ మా చేతికి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ చేసినప్పుడు మారినప్పుడు ఎంత మటుకు బకాయిలు ఆ బకాయిలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత మేము ఇంత మంది కాంట్రాక్టర్లకి టీడీపీ గవర్నమెంట్ బకాయిలు ఆఫీ దిగిపోయింది అని చెప్పి శ్వేతపత్రం అప్పుడే రాగానే ఇచ్చి ఎంత ఉంది అనేది లెక్క చెప్పినట్టయితే ఎవరికి ఏ ఇబ్బంది ఉండేది. పెండింగ్ ఉన్న బిల్స్ అయినా విడతలు భయప్రాంతులు గురించి కాదా, వైఎస్ఆర్ సిపి పార్టీ
ఆ కాంట్రాక్టర్ ని భయభ్రాంతులు గురి చేసి మేము ఇవ్వం అని చెప్పి నిలువున ప్రాణాలు తీసిన మాట వాస్తవం అది. మీరు 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 మేము మాట్లాడుతున్న మీరు మాట్లాడారు నాకు, నేను తిరుమలలో ఉండను, ఇబ్బంది కనెక్షన్. నేనేమంటానంటే మీకు మేము శ్వేతపత్రం మా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చదవలా. మీరు ఎంత మటుకు ఇప్పుడు పెండింగ్ బిల్స్ గురించి మాట్లాడారు తప్ప పూర్వకాలం మనము 2019 నేను వాళ్ళ ప్రశ్నలకు వివరణ ఇవ్వాలి. నాకు సమాధానం మేడం గారు సెంట్రల్ వస్తున్నారు మహిళ కాబట్టి మనం ఏం మాట్లాడలేము. ఆమె మనం ఏమిందంటే ఆమె మమ్మల్ని ప్రశ్నలు అడిగే ముందు 2019 లో దిగిపోయే ముందు టీడీపీ గవర్నమెంట్ ఎలా ఎంత అప్పు ఇచ్చిపోయింది ఈ గవర్నమెంట్ అనేది ముందుగా అది బుగ్గన రాజారెడ్డి మాట్లాడితే కరెక్ట్ కాదు. ఆయన గంటకు స్టేట్మెంట్ ఇస్తాడు అనడం తప్పు. అంటే రికార్డ్స్ ఎక్కడికి బాగుండి, రికార్డ్స్ గవర్నమెంట్ ఎంత హ్యాండ్ ఓవర్ చేసింది, ఎంత అప్పు ఉంది. యనమల రామకృష్ణ స్టేట్మెంట్ దాని ఉదాహరణ. ఎత్తిపోయింది గవర్నమెంట్ పూర్తిగా ఒక బిక్షాటన పాత్రలో ఆర్థిక పరిస్థితిని పెట్టి తెలుగుదేశం గవర్నమెంట్ మా చేతుల్లో వచ్చింది. దాన్ని పూరించుకుంటూ ఒక్కోటే మేము సన్మానం చేసుకుంటూ కరోనా కాలంలో ప్రజలను కాపాడుకుంటూ వచ్చి చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు కేవలము అప్పుడు మాదిరి కాదండి, వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ కి ఫీజు రీఎంబర్స్మెంట్ వాళ్ళ ఇన్స్టిట్యూట్లకి దనేమంటారు ఆరోగ్యశ్రీ అన్ని వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బిల్లు రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళు మీకు చెప్పాలంటే చెప్తాను నేను తప్పనిసరిగా వాళ్ళు ఎన్నికలు గారు మీరు చెప్పండి మరి గోపాల్ రెడ్డి గారి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? గోపాల్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపిని వైఎస్ఆర్ సిపిని పొగుడుతున్నాడు ఆయన వాళ్ళ పార్టీ కాబట్టి పొగుడుతాడు. కాకపోతే గోపాల్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి, ఏఎస్ రావు గారు మాట్లాడిన తర్వాత నేను ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా పోయే ముందు ఏ ప్రభుత్వం అయినా అప్పులు కానీ ఏమన్నా కానీ గతంలో చేసినటువంటి అప్పులు నెక్స్ట్ గవర్నమెంట్ అది కంటిన్యూ చేస్తుంది. కాకపోతే మీరు నెక్స్ట్ గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది. కాకపోతే చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి విషయాలు 100,000 రూపాయలు 200,000 బిల్లులకు కూడా కోర్టుకి ఎక్కిన డాక్టర్లు లేవు. ఇప్పుడు తెలుగుదేశం మీద డబ్బం వేస్తున్నారు కదా, తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ లో సైబరాబాద్ నగరం నిర్మించింది, భవ్యమైనటువంటి ఎయిర్పోర్ట్ నిర్మించింది, ఏ ఒక్కడికైనా బకాయి ఉందని చెప్పేసి చరిత్రలో ఎప్పుడైనా వాళ్ళు ఇక్కడ ఎక్కిందా మా బిల్లు మీరు అబద్ధాలు మాట్లాడితే నేనేం చెప్పేది సార్? ఒక నిమిషం గోపాల్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు కాంట్రాక్టర్స్ ఎందుకు చేస్తారంటే బయట వ్యాపారం చేసుకునే కంటే ప్రభుత్వం సంబంధించిన కాంట్రాక్ట్లు చేస్తే మా యొక్క డబ్బు అంటే సేఫ్టీ వాళ్ళ బిజినెస్ సేఫ్టీగా ఉంటుంది, ఇవాళ రాకుండా రేపు మాకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఒక భరోసా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ పనులు కాంట్రాక్టర్స్ కొంచెం లాభం తగ్గినా గానీ మనం చేసుకోవడం జరుగుతుంది. కొన్ని కొన్ని కాంట్రాక్టర్స్ అయితే వాళ్ళు చేతి నుంచి డబ్బులు లేకుండా లోన్లు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్ట్ ని పూర్తి చేస్తారు. అలాంటి విషయాన్ని అందరికి తెలుసు. అది గమనించి కూడా మీ యొక్క వైఎస్ఆర్ సిపి నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళతో కుమ్మక్కయ్య వాళ్ళతో కమిషన్లు ఒప్పంద కమిషన్ల ఒప్పందంలో ఉన్నట్టు వాళ్లకు బిల్లు చెల్లిస్తున్నారు. వైఎస్ఆర్ సిపికి సంబంధం లేని వాళ్ళు మీకు కమిషన్లు అందకపోతే వాళ్లకు బిల్లు చెల్లించట్లేదు. ఇది వాస్తవమా కాదా? మీరు ఏ ఒక్క కాంట్రాక్టర్ కలిగినా కానీ ఏడ్చే పరిస్థితి ఉంది, కన్నీళ్ళు తెచ్చుకుంటున్నారు కాంట్రాక్టర్స్. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు కాంట్రాక్టర్స్ చూసే పరిస్థితి లేదు. ఎప్పటి వరకు అయితే వైఎస్ఆర్ సిపి ఉంటుందో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వైపు ఏ ఒక్క కాంట్రాక్టర్ 100,000 రూపాయల కాంట్రాక్ట్ కూడా తీసుకోవడానికి రెడీ లేరు. నేను గణాంకాలతో మాట్లాడుతున్నాను, నేను ఫిగర్స్ తో మాట్లాడుతున్నాను, మీరు చేసిన గణకార్యాల గురించి మాట్లాడుతున్నాను. మూడు నెలలు మీరు గడ్డ దిగిపోతున్నారు. అది మీరు ఎట్లా చెప్తారండి? వినండి గోపాల్ రెడ్డి గారు, ముందు ఆ కాంట్రాక్టర్ ఇబ్బంది తెరచండి, మీ గణకార్యాలు కావాలని చెప్పండి. కాంట్రాక్టర్ కోర్టుకు ఎక్కుతున్నారు, అది సిగ్గుచ్చట్టు, ప్రభుత్వానికి సిగ్గుచ్చట్టు, ఒక రాష్ట్రానికి సిగ్గుచ్చట్టు. ఒక కాంట్రాక్టర్స్ ఒక ఆంధ్రప్రదేశ్ కాదు ఇతర పొరుగు రాష్ట్రాలలో కూడా. సార్ మీరు ఈ ఉద్యమాలు ఎక్కడి నుంచి నడిపిస్తారో ఎందుకు నడిపిస్తారో మాకు తెలుసండి. మీరు ప్రభుత్వం వెనక లేకుండా ప్రభుత్వాన్ని కష్టపడించడానికి మీరు కృత్రిమంగా ఉద్యమాలు నడిపిస్తున్నారు. గోపాల్ రెడ్డి గారు కృష్ణారావు గారితో మాట్లాడదాం. కృష్ణారావు గారు రావు గారు ఒక నిమిషం ఆగండి. రావు గారు ఓకే అండి ఒక నిమిషం ఆగండి. కృష్ణారావు గారు వినిపిస్తుందండి నా వాయిస్? రావు గారు ఒక నిమిషం ఆగండి. ఎస్ కృష్ణారావు గారు మీరు చెప్పండి మరి ఏపీ పరిస్థితిపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? మేడం గారు
వర్కులు ఎవరు చేసినా, టెండర్లు ఏ ప్రభుత్వం చేసినా, ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళు కంటిన్యూషన్ చేసి ఆ విధంగా ఆ బిల్లులు చెల్లించాలి. ఈ ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉందంటే, మన ఆర్థిక పరిస్థితి మీడియా ముందుకొచ్చి ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, ఈ యొక్క రోడ్ల ఆర్ఎన్బి శాఖ మంత్రి, ఈ యొక్క ఆర్థిక శాఖ మంత్రి వచ్చి వీళ్ళకి వివరణ ఇవ్వరు. వీళ్ళంతా ఎక్కడికి బయటికి పోయినా కానీ సెక్యూరిటీతో తిరిగే పరిస్థితి. ఈ విధంగా ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని బయటకు వస్తూ ఉంటాడు ఆయన బయటికి రావాలంటే. ఎందువల్ల గతంలో ఆయన రచ్చబండ చేసి రచ్చబండ వచ్చి బయటకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అసలు పబ్లిక్ లోకి రాకుండా, మీడియా ముందుకు రాకుండా దాదాపు 4 సంవత్సరాల 9 నెలలు పూర్తి అవుతుంది. ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయరు. దారుణంగా రాష్ట్రంలో కాంట్రాక్టర్ల పరిస్థితి ఎలా ఉందంటే, అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి కాంట్రాక్టర్లు దిగజారంటే పరిస్థితి అర్థం చేసుకోండి. కోట్ల రూపాయల కదమ్మా, 1,02,000 శ్వేతపత్రం పనులు కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు. అయిపోయింది సార్, ఇప్పుడు అట్లా చెప్పట్లేదు, వాళ్ళకి చెప్తాను అవి. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా కూడా మాకు పెండింగ్ బిల్లులు వచ్చాయంటూ మరి గోపాలరెడ్డి గారు అన్నప్పుడు, అదే అప్పుడు శ్వేతపత్రం విడుదల చేస్తుంటే బాగుండేది అంటూ కూడా కృష్ణారావు గారు అంటున్నారు. దివాలా పరిస్థితి ఒప్పుకోవట్లేదు అమ్మా, వాళ్ళు దివాలా పరిస్థితి ఇప్పటికీ ఒప్పుకోవట్లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా పరిస్థితి అనే పరిస్థితిని ఒప్పుకోవట్లేదు. గోపాలరెడ్డి గారు తప్పకుండా అండి, తప్పకుండా మాట్లాడతాను మీతో కూడా. కృష్ణారావు గారితో మాట్లాడదాం, ఒక్క నిమిషం కృష్ణారావు గారితో మాట్లాడదాం, ఎందుకంటే ఆయన ఇప్పుడే వచ్చారు. చెప్పండి కృష్ణారావు గారు. మేడం గారు, పార్టీ అనేది పక్కన పెట్టమని చెప్పండి. వైసీపీ లీడర్ ని పార్టీ పరంగా మాట్లాడట్లే మేము. కాంట్రాక్టర్స్ అందరే మా చుట్టాలేం కాదు, మా పార్టీ మెంబర్స్ కాదు. అందువల్ల గతంలో ఇందాక టీడీపీ లీడర్ చెప్పినట్లుగా 5% ఇస్తే మేము బిల్లులు రిలీజ్ చేస్తాం, 10% ఇస్తే బిల్లులు చేస్తామని ఒక లాబింగ్ చేసి అమరావతి సచివాలయం దగ్గర కొందరు కాంట్రాక్టుల దగ్గర బ్రోకర్లుగా వ్యవహరిస్తూ మంత్రులకు కాంట్రాక్టుల దగ్గర కమిషన్లు తీసుకొని రిలీజ్ చేయించే పరిస్థితి వాస్తవమా కాదా? ఈ విషయంగా వైసీపీ లీడర్ సమాధానం చెప్పాలి. ఇవన్నీ ముగ్గురు ఒక పార్టీ ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మేడం, నేను చెప్తున్నా ఫిగర్స్ చెప్తున్నా, గవర్నమెంట్ ఫిగర్స్ చెప్తున్నా. మా 2019 లో, హలో చెప్పండి వినపడుతుంది మేడం, 2019 లో మాకు 62,000 కోట్ల ఖాళీ ఖజానాతో మా దగ్గరికి వచ్చింది గవర్నమెంట్. మే అప్పుడే ఆ రోజే 2019 అసెంబ్లీ మొట్టమొదటిలోనే మా బుగ్గన రాజవీరెడ్డి గారు చెప్పారు, శ్వేతపత్రము రిలీజ్ చేశారు, ఎలా ఉన్నాయి అప్పులు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి అనేది ఆ రోజే చేశారు. నేనే ఇంకోటి కూడా ఏంటంటే, ఈ ఆర్థిక క్రమశిక్షణ ముందు తెలుగుదేశం గవర్నమెంట్ అమలు పరచకుండా, ఆ క్రమశిక్షణ లేకుండా ఉన్న దాని వల్లే ఈ పరిస్థితులు, గడ్డు పరిస్థితులు ఏర్పడినాయి. ఆ గడ్డు పరిస్థితుల నుంచి ఒక్కోటి మేము బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఆ 2 సంవత్సరాల కాలం పాటు కేవలం ఆర్థిక పరిస్థితి స్టేబుల్ అయ్యే పరిస్థితి లేదు. ఎక్కడ ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ పూర్తి భారతదేశం కూడా కూరుకుపోయింది. నేను ఇంకోటి చెప్తానండి, ఒక్కటే అండి ఉదాహరణ వీళ్ళకు చెప్తాను. ఎందుకంటే మనకు ఈ 36 పవర్ పీపీఎల్ అండి, పవర్ ప్రాజెక్ట్స్ అగ్రిమెంట్స్, 45 రోజుల్లో 36 పవర్ పీపీఎల్ అగ్రిమెంట్ చేసుకున్నారండి. అంత ఘోరంగా అంటే లక్షల రూపాయలు, అంటే రేటు మామూలు మార్కెట్ రేట్ కన్నా 2 రూపాయలు ఎక్స్ట్రా పర్ యూనిట్ కొన్నారండి వీళ్ళు. అంటే ఆర్థిక అవును గవర్నమెంట్ 36 ఒకటే 36 ప్రాజెక్ట్ పీపీఎల్ పవర్ ప్రాజెక్ట్స్ 45 రోజుల వ్యవధిలో అన్ని అగ్రిమెంట్ చేసుకున్నారు, అన్ని అవసరం లే. ఓకే శివపార్వతి గారు మీరు చెప్పండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎవరు, ఇప్పుడు అధికార ప్రతినిధి ఎవరైతే చెప్తున్నారో అన్ని పచ్చి అబద్ధాలు చెప్తున్నారండి. కరెంట్ బిల్స్, పీపీఎల్స్, పవర్ ప్లాంట్ వాళ్ళవి కాంట్రాక్ట్ యాక్చువల్ గా తక్కువ రేటు కి కోట్ చేసింది. చంద్రబాబు గారు ఉన్నప్పుడు నార్త్ ఇండియన్ కంపెనీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తోటి వాళ్ళు తక్కువకి 3 రూపాయలకో 4 రూపాయలకో కోట్ చేశారండి. పంతానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పీపీఎల్స్ అన్ని రద్దు చేసి ఇప్పుడు ఆయన యూనిట్
పెట్టుకున్నాడు. ఆ రోజు 4 రూపాయలు ఉన్న దాన్ని అక్రమము అన్యాయం అని చెప్పి ఈ రోజు మరి 10 రూపాయలకి యూనిట్ ఎలా కొన్నారు? ఎందుకు ఆ కాంట్రాక్ట్స్ ఎందుకు రద్దు చేశారు? పీపీఎల్ కాంట్రాక్ట్స్ మరి 4 రూపాయలు ఇప్పుడు ఈ రేటు అయితే ఈ రోజు 10 రూపాయలు పెట్టి మీరు ఒకసారి గూగుల్ లో కొట్టి చూడండి మేడం, మీరు మాట్లాడారండి. శివపార్వతి గారు మాట్లాడేటప్పుడు మీరు సైలెంట్ గా ఉండండి, నేను నెక్స్ట్ మిమ్మల్ని అడుగుతాను అని చెప్పాను. ఎందుకంటే ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు ఇంటరప్ట్ అవ్వద్దండి, ఎందుకంటే ఎవరు మాట్లాడదు ఎవరికి కూడా అర్థం అవ్వదు. సో అందుకని నేను మీకు ముందే చెప్తున్నాను. రావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు నన్ను మాట్లాడొద్దు అంటారు అయితే శివపార్వతి గారు మిమ్మల్ని మాట్లాడొద్దు అనట్లేదండి. శివపార్వతి గారు రావు గారు కూడా రావు గారు కూడా రేస్ చేస్తున్నారు ఓకే అండి. శివపార్వతి గారు ఎస్ ఇప్పటి వరకు మీరు మాట్లాడారు, రావు గారు కూడా రేస్ చేస్తున్నారు క్వశ్చన్. సో రావు గారిని మాట్లాడిద్దాం. రావు గారు చెప్పండి. వైసీపీ యొక్క అధికార ప్రతినిధి గారు ఇందాక చెప్పారు తిరుపతిలో ఉన్నారని చెప్పేసి. సార్ మీ యొక్క ఎమ్మెల్యేలు మీ యొక్క అధికార పార్టీ నాయకులు ఏ విధంగా చిన్న చిత్తక ఒక వ్యాపారస్తులు కూడా అక్రమంగా వాళ్ళు వేధిస్తున్నారు. సాక్షాత్ వెంకన్న సన్నిధిలో ఉన్నారు, మీరు వెంకన్న సాక్షిగా కింది పోయి పరిశీలించండి. మీ కొండ దిగినాక బైకుల రెంట్కి ఇచ్చుకుంటే తిరుగుతారు కొంతమంది. ఆ బైకుల రెంట్కి ఇచ్చుకున్న వాళ్ళ దగ్గర కూడా కమిషన్లు ఇవ్వమని చెప్పారు. ఆ కమిషన్లు ఇవ్వకపోతే వాళ్ళు బైకులు ఎలా పడగొట్టారు? ఆ వెంకన్న సాక్షి కింద పోయి అనుకోండి సార్, మీ యొక్క వైసీపీ అరాచకం ఏ విధంగా జరుగుతుంది అది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారు, ప్రతి కాంట్రాక్టర్ దగ్గర కూడా మీరు కమిషన్లు ఫస్ట్ మీరు పనులు ఇస్తే వాళ్ళకు మా కమిషన్లు ఒప్పందం చేసుకుంటారు. మీ కమిషన్లలో ఉంటేనే మీ యొక్క భాగస్వామ్యం ఉంటేనే వాళ్ళకి బిల్లులు వస్తున్నాయి. ఇది మీరు ఒప్పుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే మేము సాక్ష్యాధారాలతో మాట్లాడుతున్నాము. మీరు తిరుమలలో ఉండండి, మీరు తిరుమలలో ఉన్నారు కదా, మీరు కొండ దిగి కిందికి వెళ్ళండి. మీకు తెలుస్తుంది ఏ విధంగా అరాచకం సృష్టిస్తున్నారు. ఏ యొక్క వ్యాపారస్తుడు కూడా ఆంధ్రప్రదేశ్ కు రావాలంటే ఆ యొక్క నియోజకవర్గానికి యొక్క సంబంధించినటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కమిషన్ ఇవ్వాలా? లేకుండా ఏ యొక్క వ్యాపారం అక్కడ చేయడానికి వీల్లేదు. ఈ యొక్క ఇలాంటి పరిస్థితి మీరు అక్కడ సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం అరాచక ప్రదేశంగా మీరు మార్చిండ్రు. ఇది వాస్తవం, ఇది మీరు ఒప్పుకోవాల్సిందే. మీరు చూడండి. కృష్ణారావు గారు మేడం గారు ఒక ఆర్ఎన్బి బిల్లులు, ఈ యొక్క బిల్డింగ్ బిల్లులు, ప్రాజెక్ట్ బిల్లులే కాకుండా నెట్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, నెట్ కాంట్రాక్ట్ ఉంటుంది చూడండి, ఈ మున్సిపల్ శాఖకి అన్ని శాఖలకి, వాటికి కూడా బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయాలకి ఈ యొక్క నెట్ సెంటర్స్ నెట్ ఆపేయడం కూడా జరుగుతుంది. దానివల్ల ఈ యొక్క రిజిస్ట్రేషన్ శాఖ అయితేనేమి, మున్సిపల్ శాఖ అయితేనేమి, ఈ విధంగా కూడా అదొకటైతే. రెండోది కరెంటు మీటర్ల కాంట్రాక్టర్ కూడా బిల్లులు ఇవ్వకపోతే ఈ యొక్క టౌన్ స్థాయిలో కరెంటు మీటర్లు కూడా ఈ యొక్క కాంట్రాక్టర్లు సప్లై చేయకుండా ఆపేశారు. అదేమంటే ప్రభుత్వం మాకు బిల్లులు చెల్లించలేదు అని. మనం ఉదాహరణకు మీటర్ 1,000 రూపాయలు ఉంటుందమ్మా, ప్రభుత్వానికి 5,000 చెల్లిస్తాం. 5,000 చెల్లిస్తే కనీసం 1,000 రూపాయలు మీటర్ కరెంటు మీటర్ ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ప్రభుత్వం ఉందంటే ఎంత దివాలా కోరు పరిస్థితి. కేవలం ఇది కాంట్రాక్టర్ల సమస్య కాదు, దీని వల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రెండు విషయాలు మీకు చెప్పాను, మున్సిపల్ శాఖ కానీ ఏదైనా నెట్ సెంటర్ రిజిస్ట్రేషన్ శాఖ, అదే విధంగా కరెంటు మీటర్ల పరిస్థమ అదే 400-500 ఉంటుంది మీటర్. ప్రజల దగ్గర 5,500-6,500 వసూలు చేస్తారు గవర్నమెంట్. కృష్ణారావు గారు ఎస్ ఓకే. అదే విధంగా మరి రాష్ట్రంలో అయితే ఫిర్యాదు చేస్తే ఏ అధికారి కూడా పట్టించుకోవటం లేదు. అదే విధంగా మరి కేంద్రానికి ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు కూడా తమకు ఎటువంటి పరిష్కారం లభించలేదు అంటూ కూడా మరి వారు వాపోతున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే మేడం గారు 29-30 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. ఆ రాష్ట్రాల్లో ల్యాండ్ ఆర్డర్ మిస్ అయ్యో లేకపోతే యొక్క ప్రభుత్వం స్తంభిస్తేనో కేంద్రం జోక్యం చేసుకుంటుంది. కానీ ఆర్థిక పరిస్థితుల్లో అక్కడ పడే కాంట్రాక్టర్స్ ఒక ఇబ్బందుల్లోగా కేంద్రం జోక్యం చేసుకోవచ్చు. దయచేసి గమనించాలి, కేంద్రానికి ఇది ఒక్క రాష్ట్రమే కాదు కదా, 29-30 రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్రం జాతీయ స్థాయిలో ఆలోచిస్తుంది, ఇక్కడ మేమే ప్రతిపక్షమేం కాదు వీళ్ళకి.
అందువల్ల అట్లా ఆలోచించాలి. కానీ ఇక్కడ ఇబ్బందులు వచ్చినప్పుడల్లా కేంద్రాన్ని నిందమో పెట్టినట్లుగా ఈ యొక్క ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఈ తెలుగుదేశం వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. అందువల్ల కేంద్రం అన్ని వాళ్ళు జనసేన వాళ్ళు మాట్లాడిన మాటలు కాదండి కృష్ణారావు గారు. అమ్మా దయచేసి ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని మీరు ఎందుకు జైల్లో వేయట్లేదని వైసీపీ అభిమానులు మాట్లాడతారు. వైసీపీ వాళ్ళు తప్పు చేస్తే ఎందుకు వాళ్ళని మీరు లోపల వేయట్లేదు, మీరు పట్టించుకోవట్లేదు అని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళు ఫండమెంటల్ రైట్ ప్రతిపక్షం అధికార పక్షాన్ని విమర్శించడం అదొక అధికార ప్రతిపక్షానికి ఉన్నటువంటి అధికారం. మేమేమే విమర్శిస్తే కూడా సిఐడి నోటీస్ పంపించడం అట్లాగా సార్ దేశవ్యాప్తంగా జరుగుతుందా ఇలాంటి విషయాలు? మేడం గారు ఒక్కటి ఇక్కడ ఏం జరుగుతుందంటే గతంలో ఈ యొక్క అధికార పక్షం ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పద్ధతి ప్రకారం కాంట్రాక్ట్ లో తెసుకొని వాటిల్లో వచ్చే కమిషన్లు ఏదో వెళ్లిపోతుండే వాళ్ళు. ఇప్పుడు ఈ వీటి మీద కాంట్రాక్ట్ పనులు లేక కాంట్రాక్ట్ పనులు చేసిన కమిషన్లు రాకపోయేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాష్ట్రంలో భూదందాల మీద పడిపోయారు. భూదందాలు ప్రజలు ఆక్రమించుకోవడాలు వీటి మీద వాళ్ళు పెట్టిన ఖర్చుకు రికవరీ చేసుకోవడానికి ఆ విధంగా తయారయ్యారు మేడం గారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని ఒప్పుకోవట్లేదు. శివపార్వతి గారు, అయితే ఈ విధంగా చూసుకుంటే మరి సరే బకాయిలు అయితే చెల్లించడం లేదు, ఎలాగూ కనీసం అప్లికేషన్లు బిల్లుల యొక్క అప్లికేషన్లు సబ్మిట్ చేద్దామన్నా కూడా మరి ఏ ఒక్క అధికారి దగ్గర నుంచి కూడా మరి అపాయింట్మెంట్ దొరకడం లేదంట. మరి దీన్నే విధంగా చూడాలి, అపాయింట్మెంట్ దొరకడం లేదు అంటే మరి పనులు చేయించుకొని అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకపోతే మరి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అనుకోవాలి? అసలు అపాయింట్మెంట్ దాకెళ్లారండి వాళ్ళు, కోర్టును ఆశ్రయించి కోర్టు ఆర్డర్ ఇచ్చింది ప్రభుత్వం గవర్నమెంట్ షుడ్ హ్యావ్ పే ద పేమెంట్స్ కంప్లీట్లీ అని వాళ్ళ కాంట్రాక్టర్స్ కి వాళ్ళకి అష్యూరెన్స్ హైకోర్టు ఇచ్చింది. మీరు వెంటనే కనుక కాంట్రాక్టర్స్ కి చెల్లించకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కోర్టు దగ్గర కింద. అయినా కూడా కోర్టు చెప్పినా కూడా గవర్నమెంట్ ఎవరైతే సర్టెన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటి నుంచి రెస్పాన్స్ లేదు కాంట్రాక్టర్స్ కి. అసలు సడన్ గా ఇప్పుడు దాదాపు పైప్ లైన్ వర్క్స్ 6,594 కోట్ల రూపాయలు పైప్ లైన్ వర్క్స్ పెండింగ్ బిల్స్ అండి గవర్నమెంట్. అంటే అప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది గవర్నమెంట్ ఏం చెప్పేసి ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత బిల్స్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ కే ఉంటది. అంటే 6,500 ప్రాజెక్టు మీరు అంతే అసలు నిలిపివేశారు, ఒక రూపాయి కూడా చెల్లించుకుంటే వాళ్ళకి 300 కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేసాము. కర్నూలు జిల్లాలో అది ఎప్పుడో శాంక్షన్ చేస్తున్నాము. మాట్లాడండి శివపార్వతి గారు. అదే 300 కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేస్తాము అని చెప్పి చెప్పారే కానీ ఇంతవరకు అవి కార్యాచరణలో అవ్వలేదు. అవ్వలేని మాట వాస్తవం కాబట్టి ఈ రోజు వాళ్ళు సమయబాట పట్టారు. ఈ రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ వర్గం సమయబాట పట్టకుండా ఎవరికి బిల్ చేయట్లేదు, జీతాలే రావట్లేదు గవర్నమెంట్ ఉద్యోగులకి. నెల మొదటి వారంలో వచ్చే జీతం నెల అయిపోతున్నా కూడా వేల పరిస్థితి. ఒక్కొక్కసారి కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే 4 నెలలు 5 నెలలు రాక జీతం రాక ఆర్థిక భారం మోయలేక ఒక ఉపాధ్యాయులు ఎంతో మంది లెటర్ రాసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రోజు నెలల నెల రెంట్ కట్టుకొని ఆ ఇంటిని ఈదలేక జీతాలు రాక స్ట్రక్ అయిపోయి. జనరల్ గా మాట్లాడితే కాదు మేడం, మామూలుగా ఎక్కడెక్కడికో పోతుంది. గోపాల్ రెడ్డి గారు, జనరల్ గా మామూలుగా ఎన్నికల ప్రచారం మాదిరి మాట్లాడతారు అట్లా కాదు కదా. ఎన్నికల ప్రచారం గురించి కాదండి గోపాల్ రెడ్డి గారు, ఎన్నికల ప్రచారం విధంగా కాదు, ప్రచారం గురించి కాదు ఇక్కడ, ఎన్నికల గురించి అసలే కాదు. ఏపీలో ఆర్థిక పరిస్థితి దివాలా పరిస్థితిలో ఉంది, దివాలా తీసిన పరిస్థితిలో ఉంది, కారణాలు ఏంటి సో దాని గురించి మాట్లాడుతున్నాం. అదే విధంగా మరి బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి, దీనికి గల కారణాల గురించి మాట్లాడండి, ఎన్నికల గురించి కాదండి, ఎన్నికల గురించి చర్చ కాదండి ఇక్కడ.
వాళ్ళ స్పీచ్ అంతా వాళ్ళ వాళ్ళ వివరణ అంతా ఎన్నికల గురించి మాట్లాడేట ఉంది. చేద్దామనే ఆలోచన మీకుందేమో అందుకని మీకు అట్లా అనిపిస్తుండొచ్చు. ఈ రోజు సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మేము క్లియర్ గా మాట్లాడుతున్నాం. ఏ ఇబ్బందులు పడకుండా ఉన్నారా? 3,000 మంది అంగన్వాడీ టీచర్ రోడ్ మీద గోపాల్ రెడ్డి గారు అంటే కాంట్రాక్టర్లు అయితే దాంట్లో సామాన్య ప్రజలు లేరా అండి? బడుగు బడుగు గుత్తేదారు లేరా అండి? ఇప్పుడు ఇప్పుడు మొత్తం కోర్టును ఆశ్రయించేదంత వాళ్లే కదా. ఎందుకంటే ఎవరైతే ప్రభుత్వానికి ఫేవరబుల్ గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే మరి బకాయిల చెల్లింపులు అవుతున్నాయి. మరి మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు నిలదీస్తున్నారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళందరూ కూడా ధనవంతులు అనుకోవాలా? నిరాధరణ ఆరోపణలు అంటే ఎట్లా ఎలా అండి? అసలు కోర్టును ఆశ్రయిస్తున్నారు, పిటిషన్లు వేస్తున్నారు, కేసులు వేస్తున్నారు, దీన్ని నిరాధరణ ఆరోపణ అంటే ఏ విధంగా చూడాలండి గోపాల్ రెడ్డి గారు? ఓకే అండి, ఓకే శివపార్వతి గారు ఒక నిమిషం ఆగండి. ఓకే గోపాల్ రెడ్డి గారు చెప్పండి. మేడం తెలుగుదేశం సార్ మాట్లాడుతూ, ఏఎస్ రావు గారు మాట్లాడుతూ హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మించినామన్నాడు. హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మించి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ టైమ్ లో ఎయిర్పోర్ట్ ఎంత అంత పచ్చపతలు మాట్లాడుతాడు ఆయన. సైబర్ నగరాలు నిర్మించాడు, ఏడు నిర్మించలే అమరావతి లో. ఏమి అదంతా ఏం కాదు, మీరు ఊరికిన పచ్చపతలు మాట్లాడుతూ స్టార్టింగ్ నుంచి రాజశేఖర రెడ్డి ఉన్నాడు. స్టార్టింగ్ నుంచి అసలు పండిస్తున్నారు మీరు ఎయిర్పోర్ట్. మీరు ఎక్కడో చేసిన అసలు అమరావతిలో ఎందుకు చేయలేకపోయినారు చెప్పండి? ఏందో ఊరికే సైబరాబాద్, ఏడాది సైబరాబాద్ మీరంతా భూములు కొనుక్కోయినారు. సబ్జెక్ట్ కంప్లైంట్ కాకుండా మీరు వెళ్ళారు, అదే నేను మాట్లాడుతున్నాను. ఏడాడికి వెళ్ళారు ఆయన ఎయిర్పోర్ట్. రావు గారు ఒక నిమిషం ఆగండి, రావు గారు ఒక నిమిషం ఆగండి. గోపాల్ రెడ్డి గారిని క్లియర్ గా మాట్లాడితే తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను. ఒక నిమిషం ఆగండి రావు గారు, చెప్పండి గోపాల్ రెడ్డి గారు. మేడం 2004 లో చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఓడిపోయినప్పుడు కూడా ఇక్కడ కుప్పంలో కూడా ఆయన అర్జెంటీనా వ్యవసాయ చేతిమని అని పెట్టాడు, అది గుర్తుందో లేదో. దానికి 100 కోట్ల బిల్లులు పెండింగ్ ఉంటే లాస్ట్ ఎన్నికల కౌంటింగ్ అప్పుడు పరుగు పరుగున బిల్లులు శాంక్షన్ చేశారు, మీకు గుర్తుందో లేదో. 2004 నుంచి వెళ్తా నేను. నేనేమంటానంటే నేను అయ్యా శ్వేతపత్రము తెలుగుదేశం గవర్నమెంట్ మాకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు, ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంత బకాయిలు ఉన్నాయో ఆర్థిక మంత్రి అసెంబ్లీలో మాట్లాడింది అసలు తెలియలే తెలియదు అంటుంది. మేడం శివపార్వతి మేడం అంటున్నారు ఒక్కరోజునే 5 ఏళ్ళు 2014 నుంచి 2019కి టీడీపీ గవర్నమెంట్ ప్రశ్నించి పాపన పడలేదు అది పార్టీనా అనే ఒక అనుమానం వస్తుంది. ఈ రోజు మేమంతా పొత్తు పెట్టుకున్నాము జగన్మోహన్ రెడ్డి, మేము రావాలని అనుకోలే, జగన్మోహన్ ఓడించాలని ఉద్దేశంతో మీరంతా మాట్లాడుతున్నారు. 2014 నుంచి 19 వరకు ఒక్కరోజు కూడా ఏమండి? 2018 ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మీరు విన్నారా వినలేదా? లేకపోతే మీ సాక్షి సాక్షి పత్రిక చూసుకుంటే కనబడదు మీకు, కనబడదు వినపడదు. మీరు సాక్షిని ఫాలో అవ్వకండి, మిగతా ఛానల్స్ కూడా ఫాలో అవ్వండి. నేను ఏబిఎన్ ఛానల్ తప్ప ఏబిఎన్ ఎక్కువ చూస్తాను, ఎందుకంటే మీ అబద్ధాలు చెప్తున్నాయి. మాట్లాడిన సందర్భం ఉంది, ఆ రోజు కూడా మాట్లాడారు. మీరు కావాలంటే రెఫరెన్స్ కావాలంటే మా జనసేన పార్టీలో అన్ని ఉంటాయి చూడండి. ప్రతి పోరాట యాత్ర ఏ అంశాల గురించి మాట్లాడారు, ఉద్యోగుల గురించి, కాంట్రాక్టర్స్ గురించి, ప్రతి ఒక్క సెక్షన్ గురించి ఆయన మాట్లాడారు. మీకు కావాలంటే రెఫరెన్స్ పంపిస్తాం, చూసుకోండి. మీరు పెట్టేది మీరు పార్టీ గా లెక్కేసుకుంటున్నారు. మీరు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మెట్ల మీద కూర్చుంటే మీరు రెఫరెన్స్ గురించి మారే మాకేం అవుతుంది? మీరు ఆడపల్లి పక్షాలు ఉన్నారు, మీరు ఒక పార్టీ పక్షాన్ని మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడారు? మీరే మీ నాయకుడు ఓడిపోయినాడు, ఎమ్మెల్యే గారు ఓడిపోయినాడు, మీరేది మాట్లాడతారు? గెలుపోటములు మాట్లాడండి. మా సమర్థత అంటే బలహీనత అంటే మేము కూడా మాట్లాడాలి కదా. మా సమర్థత ఓడిపోయిందని నేను అంటున్నా.
సార్ మీరు ఇప్పుడు ఓడిపోవడం జాతకంతనం కాదు, ఓడిపోవడం పాలన చేయడం జాతకంతనం. వేరే పార్టీకి వేరే పార్టీ పల్లకి పొత్తుల గురించి కాదండి గోపాల్ రెడ్డి గారు, ఎస్ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. పొత్తుల గురించి కాదండి, బకాయిల గురించి, ప్రజా పాలన గురించి. ఎస్ రావు గారు మాట్లాడారు, రావు గారు మేము అడిగిన దానికే చెప్తున్నాం. ఓకే అండి, ఓకే అండి గోపాల్ రెడ్డి గారు, మీరు గవర్నమెంట్ దిగిపోయే రోజుకి అప్పులు ఉన్నాయా లేదా? చిన్న సార్ ఏ శ్రావు గారు శ్మశానానికి, హలో ఏ శ్రావు గారు చెప్పండి, శ్మశానం పైన పనిచేశారు సార్ ఏ శ్రావు గారు మాట్లాడారా? మీరేం మాట్లాడతారండి? నువ్వు టీడీపీ గురించి కూడా మాట్లాడమని నమ్ముతాము, టీడీపీ గవర్నమెంట్ అవతల కూడా మాట్లాడు. మీరు సీసీ కెమెరాలు కూడా తాకట్టు పెట్టుకున్నారు, మీరు ఈ రోజు సిగ్గుండాలి మీకు. అప్పులు అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాల్ని, ప్రభుత్వ స్థలాల్ని మీకు మంచి కనపడదు. మీ పసుపు పసుపు అర్థాలతో మీరు అర్థాలు పెట్టుకొని మాట్లాడతారు, మీకు మంచి కనపడదు. మనమే మాట్లాడుతున్నాం, మీకు మంచి కనపడదు. మీ యొక్క మేడం మీరు డెబిట్ కొత్త ఏమో, మూడు వేల సార్లు మీరు డెబిట్ డెబిట్ లో ఏం డెబిట్ మాట్లాడండి. చర్చ అయితే మరి ఏపీ ఏపీ యొక్క ఆర్థిక పరిస్థితి పైన జరుగుతోంది. కృష్ణారావు గారు మీరు చెప్పండి. మేడం గారు ఇప్పుడు మనకి సీట్లు ఓట్లు ఎవరు గెలిచారా ఎవరు ఓడారా అనేది సమస్య కాదు. అవునండి, అది సమస్య కాదు. ప్రస్తుతం ఏపీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, బిల్లుల పెండింగ్ అదే విధంగా, ఇప్పుడు ప్రచారం గురించి నిర్వహించడం లేదండి ఈ డిబేట్ అనేది. ఏపీల పరిస్థితి ఏ విధంగా ఉంది, వారి గోడ ఎవరు పట్టించుకుంటున్నారు, దాని గురించి మాత్రమే. ఎందుకంటే ఇంకా ఎలక్షన్ కి టైం ఉంది. దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలన్నిటికీ కూడా ఇండైరెక్ట్ గో డైరెక్ట్ గో దాదాపు 50% కేంద్రం బడ్జెట్ ఇస్తుందమ్మా. ఈవెన్ విద్యా వైద్య శాఖ దగ్గర నుంచి అన్ని శాఖలకి వాటికి ఇచ్చే బడ్జెట్ కూడా వీళ్ళు దారి మళ్లించింది లేదా, దారి మళ్లించారా లేదా ఒకసారి గోపాల్ రెడ్డి గారు గమనించాలి. కానీ దారిని మళ్లించినప్పటికీ కూడా ఆ యొక్క ఉదాహరణకమ్మా ఒక ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఉంది రూరల్ వాటర్ స్కీమ్ కింద, వాళ్ళకి దాదాపు ఇప్పుడు 16 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదమ్మా. దానికి బడ్జెట్ కేంద్రమే డబ్బులు ఇస్తుంది, వాళ్ళకి కాంట్రాక్ట్ సోర్స్ కింద పనిచేసే వర్కర్స్ కి. ఒకవేళ కేంద్రం మీకు డబ్బులు ఇవ్వకపోతే, ప్రతి నెల బిల్లులు చెల్లించకపోతే కేంద్రం దృష్టికి తీసుకెళ్ళండి. మీరు ఒక 5 గురు టీం, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఒకవేళ మేము కనుక ఇవ్వకపోతే, కేంద్రం బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రతి నెల రిలీజ్ చేయకపోతే మా తప్పే ఉంటే మాకు చెప్పండి. మీరెందుకు ధైర్యంగా అడగలేకపోతున్నారు కేంద్రాన్ని? ఒకవేళ ఒక రాష్ట్ర బడ్జెట్ విషయం కూడా కాకుండా కేంద్రం ఇస్తున్న నిధులను కూడా మీరు దారి మళ్లించు వాళ్ళకి ఇవ్వకపోగా, ఈవెన్ డాక్టర్స్ తో సహా అమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో జిల్లా స్థాయిలో పనిచేసే కాంట్రాక్ట్ డాక్టర్స్ తో కూడా వీళ్ళు జీతాలు ఇవ్వట్లేదు దాదాపు 6-7 నెలల నుంచి. అంటే ఇవన్నీ లోతుగా పరిశీలించాలి గోపాల్ రెడ్డి గారు. ఎన్ని డిబేట్లలో పాల్గొంటున్నాం అనేది కాదు, వాస్తవ పరిస్థితులు మనము ఏ స్థాయిలో తెలుసుకోగలుగుతున్నాం. గోపాల్ రెడ్డి గారు ఇప్పుడు మీరు రాజీనామా ఇచ్చే టైం ఆసన్నం అవుతుంది. ఇప్పుడు మీరు శ్వేతపత్రం గురించి రాజీనామా వచ్చింది. ఒక చిన్న విషయం ఏంటండి, మీ యొక్క పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందంటే, కర్నూలు జిల్లాలో ఒక శ్మశానం బాగు చేసే కార్యక్రమం పెట్టారు, వాళ్ళకు కూడా బిల్లు ఆ పాంప్లెట్ కూడా నా దగ్గర ఉంది. పరిశుద్ధాత్మ తోటలో పారిశుద్ధ కార్యక్రమం అని ఒక పాంప్లెట్ పంచారు. ఒక చిన్న 5 లక్షల రూపాయలు పెట్టేసి ఆ యొక్క శ్మశానం బాగు చేసే కార్యక్రమం వాళ్ళకు కూడా బిల్లు చెల్లించిన దుస్థితిలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందండి. విన్నారా, మీ యొక్క ప్రభుత్వం మీరు శ్వేతపత్రం అని చెప్పేసి గత ప్రభుత్వం మీద నెపం నెట్టడం కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వం అయినా కానీ కొత్తగా ఒక ప్రభుత్వం దిగిపోయినాక ఇంకో ప్రభుత్వం ఎవరు వచ్చినా కానీ ఎంత అప్పులు ఉన్నాయి ఏమున్నాయి అని కంటిన్యూషన్ వస్తుంది. కాకపోతే
ఏ ప్రభుత్వం గాని స్వాతంత్రం వచ్చిన నుంచి చెప్పడం వరకు ఇలాంటి అరాచకం సృష్టించలేదు, ఇలాగ ఎవరి కాంట్రాక్టర్లను వేధించలేదు. ఈ మీ యొక్క వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలోనే కాంట్రాక్టర్లు వేదనకు గురవుతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు. కాంట్రాక్టర్ల ముందు వలస కూలీలు వలస పోయేది, ఈ రోజు కాంట్రాక్టర్స్ లో బిజినెస్ మెన్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అవుతుంది పొరుగు రాష్ట్రాలకు వలస పోయే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు, పెట్టుబడులు రావట్లేదు, ఆర్థికంగా కుదేలు పరిచారు మీరు ఉద్దేశపూర్వకంగా. మీ యొక్క అరాచకం దీనికి కారణం అని చెప్పేసి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒప్పుకోకుండా ఇంకా మీరు ఒప్పుకోకుండా మళ్ళీ 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 మేము ఏదో చేసినాం, ఏదో మీకు ఇస్తాం అని చెప్పేసి మీరు ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నిస్తున్నారు. అది ప్రజలు ఇప్పుడు మీ మాట నమ్మే పరిస్థితులు లేరు. మీరు తిరుమల కొండలు ఉన్నారు, ఆత్మ విమర్శనం చేసుకోండి. మీరు ఏం చేశారు గత 4 సంవత్సరాల నుంచి కూడా గోపాల్ రెడ్డి గారు కేంద్రం యొక్క నిధులు దారి మళ్లిస్తున్నారు అని దీనిపైన మరి మీ అభిప్రాయం ఏంటి, మీ వివరణ ఇవ్వండి. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు వస్తుంటాయి, ప్రతి పథకంలో కూడా కేంద్రం యొక్క భాగస్వామ్యం ఉంటుంది. అది రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి దాని మీద నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే కేంద్రం మీద కేంద్ర ప్రభుత్వం నిపుణులు పెట్టడము, వాళ్ళ మీద బదనాం చేయడము, గత ప్రభుత్వం బదనాం చేయడం కాదు. మీ యొక్క 4.5 సంవత్సరం నుంచి మీ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు, దాని మీద శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు ఎన్ని పథకాలు ఇచ్చారు, ఎంతకన్నా అప్పులో కూర్చారు, ఎంత అరాచకం సృష్టించారు రాష్ట్రంలో. మీరు అధికారం చేపట్టిన రోజు రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఈ రోజు అధికారం దిగిపోయే ముందు ఏ విధంగా ఉంది అని చెప్పేసి దాని మీద శ్వేతపత్రం ప్రజలకు విడుదల చేయండి. ప్రజలు అప్పుడు అర్థం చేసుకుంటారు మీరు ఏం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం ఈ రోజు ప్రతి నియోజకవర్గం పోయినా కానీ మీ యొక్క ఎమ్మెల్యేలను దాచుకొని పరదాలు ఎక్కించుకొని చోట్లపోతున్నారు. మేడం గారు మీరు వాళ్ళ వాళ్ళు మాట్లాడితే నేను వివరణ ఇవ్వలేకపోతే నేను ఎందుకు మేడం మీరు ఉండేది మాట్లాడే లోపల వాళ్ళు సెంటర్ లో ముగ్గురు చదువుకుంటున్నారు. సెంటర్ లో మీరు మాట్లాడుకుంటాము ఒకటైనా ఎన్ని జెండాలు ఒకటైనా మరి వైసీపీ చాలా స్ట్రాంగ్ కదండి, మీరు అందరికీ కూడా దీనికి సమాధానం ఇవ్వాలి. ఇప్పుడు నేను సరైన వివరణ ఇస్తున్నా, మేము సరైన వివరణ ఇస్తున్నా. ఎస్ అందరు ముగ్గురు ఒకే పార్టీ, ముగ్గురు ఒకే విధంగా ఫేవరబుల్ గా మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఎస్ మీరు వారికి కౌంటర్ ఇవ్వాలి, మీరు వారికి సవాల్ మాట్లాడట్లేదా, వాళ్ళు కౌంటర్ ఇవ్వట్లేదా, చెప్తున్నారు. గోపాల్ రెడ్డి గారు, శివపార్వతి గారు, పివి కృష్ణారావు గారు, థ్యాంక్ యూ అండి డిబేట్ లో పాల్గొని మీ అభిప్రాయాలు వ్యక్తపరిచినందుకు. ఇక మొత్తం మీద చూసుకుంటే ఏపీలో అయితే ఆర్థిక పరిస్థితి దివాలా తీసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అంటూ కూడా మరి మనకి కనిపిస్తోంది. ఎందుకంటే ఇక ఇప్పుడు చూసుకుంటే గుత్తేదారులు చూసుకోండి, లేదంటే ఇక బడుగు బలహీన వర్గాలు చూసుకోండి, సామాన్య ప్రజలు చూసుకోండి, ఎవరైనా కూడా మరి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏ ప్రభుత్వంలో కూడా చూడని ఈ దుస్థితి ఈ ప్రభుత్వంలో అయితే మాకు ఎదురవుతోంది. అదే విధంగా మరి కోట్లు మెట్లు ఎక్కితే గానీ మా సమస్యలకు పరిష్కారం అనేది దొరకటం లేదు అంటూ కూడా మరి గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిల్లులు పెండింగ్ లో ఉన్న బిల్లులు ఎప్పుడు విడుదలవుతాయి, ఎప్పుడు వారికి డబ్బు చేతికి వస్తుంది అంటూ కూడా ఎన్నో ఆశలతో కూడా మరి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇది వాల్టీ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్.